హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్ఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసెస్ పెరుగుతున్న కారణంగా పండగలు అయితే రద్దు చేశారు దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు వేగంగా అందిస్తూ ఉంటాను ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది వినాయక చవితికి సంబంధించి ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెడతారా అని చెప్పేసి చాలామంది అయితే కంగారు పడుతున్నారు రాష్ట్రంలోని ఫెస్టివల్ చేసుకోవడానికి లేకుండా అయితే ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రొట్టెల పండుగను రద్దు చేసింది నెల్లూరులోని బారాషాహిద్ దర్గా ప్రాంగణంలో ఇక్కడ మొహరం మాసంలో ప్రతి ఏటా నిర్వహించే రొట్టెల పండుగను కరోనా నేపథ్యంలో ఈ ఏడాది రద్దు చేసినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సయ్యద్ అబ్దుల్ హమీద్ మంగళవారం తెలిపారు అక్కడ ఆచార సాంప్రదాయ పద్ధతులను అనుసరించిన ప్రజలు దూర ప్రాంతాల నుంచి నెల్లూరు జిల్లాలను ప్రసిద్ధిగాంచిన దర్గాలను ఎక్కువ సంఖ్యలో సందర్శించే అవకాశం ఉందన్నారు కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా సముద్రం ఇక్కడ పేట అణు సముద్రం పేట అంటే క రహ మహతాబాద్ దర్గా కసుమూరు దర్గాలను ఇక్కడ ఈ నెల పదకొండు నుంచి ఇరవై తేదీ వరకు కూడా మూసివేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారన్నమాట సో మొత్తానికి పండగనే రద్దు చేయడం అయితే జరిగింది ఇక్కడ చాలా ఫేమస్గా జరిగే ఫెస్టివల్ ఇది రొట్టెల పండుగ దీన్ని మొత్తం రద్దే చేశారు కోవిడ్ కారణంగా మరి మునుముందు ఫెస్టివల్కి సంబంధించి ఏంటనేది రాష్ట్ర ప్రభుత్వం తొందరలోనే జారీ చేయొచ్చు సో ప్రజెంట్ అయితే ఇది అప్డేటు ఫాలో అవుతుండీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఇస్తూ ఉంటాను ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి